ఎవరికి నా నమస్కారం. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ నిర్మల బొమ్మలతో తీసిన, నిర్మల బొమ్మల మీద తీసిన బొమ్మ ఇది. దీనికి మ్యూజిక్ శ్రీలేఖ గారు, మర్చిపోతానేమని ముందే చెప్పేస్తున్నా, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక స్మూత్ లవ్లీ లవ్ స్టోరీ. మరి డైరెక్టర్ గారు ప్రసాద్ గారు అద్భుతంగా చేశారు. మరి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఆయన శిష్యుడే అయినా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు ఈ సినిమాకి. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఆయన కొత్త అయినా ఈ కథ ఎంత స్మూత్ సాఫ్టో, ఆయన కూడా యూనియన్ లీడర్ అయినా కానీ స్మూత్ సాఫ్ట్ అని ఇప్పుడు స్పీచ్ ప్రకారం మీరు వినే ఉంటారు. ఇందులో ఒక ట్రాక్ ఇన్కార్పొరేట్ చేశారు ఈ సబ్జెక్టులో శ్రీనివాసరెడ్డి గారు. అది నాకు కృష్ణేశ్వరరావు గారని, మామూలుగా అయితే నాదేం నొక్కేదును అబద్ధం ఆడదు కూడా చెప్తున్నాను, కృష్ణేశ్వరరావు గారని ఒక ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన రైటర్, ఆయన ఎప్పుడో దాన్ని ఇందులో పెట్టడానికి కుదిరింది, సులువైంది. దాంతో నేను, ఆలి, వరిత, చమ్మక్ చంద్ర, ఫణీ, ఇలా మేమందరం కలిపి ఒక ట్రాక్ చేసి ఇచ్చేశారు. తర్వాత డబ్బింగ్ చెప్తుంటే కూడా నాకు జనరల్గా నవ్వు రాదు, అనుమానం వస్తుంది తప్ప, కానీ ఈ సినిమా డబ్బింగ్ చెప్తుంటే నవ్వు వచ్చి వెంటనే శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశా, బాగా వచ్చిందండి ట్రాక్, చాలా బాగుంది. దాన్ని ఆయన బ్లెండ్ చేసిన ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ రాధాకృష్ణ సినిమా హిట్ అయ్యి మేము బాగుంది అని ఎంత సంతోషిస్తున్నామో, రేపు పొద్దున్న రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూసి అంతే ఎక్కువ సంతోషిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ బాబా దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆయన ప్రొడ్యూసర్గా 10 కాలాలు ఇండస్ట్రీలో ఉండాలి, ఎందుకంటే మంచి మనసు ఉంది, మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి డబ్బు కూడా ఉండాలి కదా సినిమా తీయాలంటే. ఈ సినిమా ద్వారా ఆయన మళ్ళీ సినిమాలు తీసే మనీ వచ్చి అంతే సౌహృదయంతో ఆయన మళ్ళీ సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, డైరెక్టర్ గారికి మంచి బ్రేక్ అవ్వాలి, ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి ఉంటాను. నమస్తే. ఫోన్ చేసి ఫణి, ఇందులో మంచి కామెడీ ట్రాక్ ఉంది, ఇందులో నువ్వు